చేసిన మీ పర్సనల్ పిల్లలు, కామెంట్స్. నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇన్ని రోజులు గడప దాటిన మహిళగా ఉన్నారు, అంటే మీ వ్యాపారాల్లోనూ కుటుంబ పరంగా ఉన్నప్పటికీ కూడా సమాజానికి పెద్దగా తెలియదు. రెడ్డప్ప గారి కుటుంబానికి సంబంధించి ఆడపడుచు పరిచయం ఒకటి కడపకి, కానీ ఇంతగా ఇంత క్లోజ్ గౌడ్గా మీరు ప్రజలకు కానీ ఎవరికి తెలియదు. ఇలాంటి నేపథ్యంలోకి వచ్చిన తర్వాత, ఇన్ని విమర్శలు వచ్చిన తర్వాత మీ పిల్లల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? నేను ఎందుకంటున్నానంటే, ఖచ్చితంగా ఎమోషన్స్కి సంబంధించి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ ఎమోషన్స్ దెబ్బతిన్నప్పుడు ఆ కండిషను ఖచ్చితంగా ఎవరికైనా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఏమనిపించింది వాళ్ళ నుంచి? ఇప్పుడు ప్రజల దగ్గర దగ్గర అంటే, మా బావగారు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఫస్ట్ ఎలక్షన్లో కూడా నేను క్యాంపెయిన్ చేసిన, ఈవెన్ బూత్లో ఇన్ఛార్జ్ కూడా కూర్చున్నా. ఓ, మీకు ఆ నేపథ్యం కూడా ఉంది. కూర్చున్నా అప్పటికి నాకు ఇంకా పెళ్ళై ఒకటిన్నర సంవత్సరమే మా పాప, జస్ట్ 1 ఇయర్ పాప నిండింది. ఆ రోజు అక్కడ బై ఎలక్షన్ జరిగితే బూత్లో కూర్చున్నాము, ఎప్పుడూ యాక్టివ్ మనిషినే. మల్లా శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు కడప నియోజకవర్గంలో మాత్రమే నేను క్యాంపెయినింగ్ చేశాను. ఎందుకంటే మనకు ఒక నోటిఫికేషన్ వచ్చినాక టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది, మనకు టైం లేదు. శ్రీనివాసరెడ్డి గారు బయట నియోజకవర్గాలు తిరుగుతూ ఉంటే కడప నియోజకవర్గంలో తిరగట్లేదని ఒక కమెంట్ వస్తే నేను తిరిగిన వాలంటరీగా. కాకపోతే నేను క్యాండిడేట్ కాదను కాబట్టి నా మీద ఇంత ఫోకస్ లేదు అంతే. ఇంకా పిల్లల విషయం వస్తే, ఈరోజు ఈ ట్రోల్స్ ఈ కామెంట్స్ వచ్చిన రోజు, ట్రోల్స్ అయిన రోజు పిల్లలు ఒకటే చెప్పారు, మమ్మీ నీ బెటర్కి ఇది వచ్చిందని చెప్పి. బట్ నేనైతే చాలా బాధపడ్డా. బట్ వాళ్ళు, మా అబ్బాయి కానీ యుఎస్లో ఉంటాడు, ఆడు కానీ మా పాప కానీ నాకు డెఫినెట్గా చెప్పారు ఏం ప్రాబ్లం లేదు, ఇట్స్ లైక్ దట్ అని చెప్పేసి. ఇంకా నాకు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు కానీ నా వెల్ విషర్స్ కానీ అని చెప్పారు. వీటిని ఎక్కువ పట్టించుకుంటే ఇంకా పెద్ద చేసి నిన్ను వెంటబడి వేధిస్తారు, అవసరం లేదు వదిలిపడే అని చెప్పి. ఓకే, ఫస్ట్ టైము కొంచెం కష్టమైంది, 1 వీక్ పట్టింది, సెకండ్ టైంకి 4 డేస్ పట్టింది, థర్డ్ టైంకి 2 డేస్ పూర్తిగా రికవర్ అయ్యారు. ఇప్పుడైతే నేను అసలు నా ట్రోల్స్ నేను చూడడం మానేశాను. అవి చూడడం మానేస్తే అసలు అంత క్లీన్ గా, అసలు నాకు ఇంకేం తెలియదు. మా పిఏ గానీ ఎవరన్నా గానీ తీసుకొచ్చి ఈ రోజు ఇది పెట్టారంటే అదే నాకు చూపించొద్దని చెప్పి. అంతే, కడప తెలుగుదేశం పార్టీకి దూరమై చాలా ఏళ్ళు అయింది. అలాంటి కడపను తిరిగి తెలుగుదేశం పార్టీకి అందిద్దామని మీ ప్రయత్నం చేస్తున్నారు, నెరవేరుతుంది అనుకుంటున్నారా? కలకలగానే మిగిలే పరిస్థితా 100% నెరవేరుతుంది, మీరు కూడా చూడండి. అంటే మాధవీరెడ్డి శక్తి సామర్థ్యాలు సరిపోతాయా అని. నా శక్తి సామర్థ్యాలు ఎంతో ఇంకా మీరు చూసింటే కదా. ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అవుతా ఉంది, ఇంకా 3-4 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. మేము ఎలా పని చేస్తాం, అసలు రాజకీయం ఇంకా స్టార్ట్ అవబోతుందా, మేము ఎలా పని చేస్తామనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇప్పుడు తిరిగి ఒక ట్రైల్ మాత్రమే ఇది, ఈ 6 నెలలు ట్రైలరే చూపించారు జనాన్ని కడప వాసులకి. అసలు సినిమా ముందుందా? అంతే, ఎంత కష్టపడతానో ప్రజలు చూస్తారు. ఈరోజు నా డెడికేషన్, నా హార్డ్ వర్క్, నేను చేసే క్యాంపెయినింగ్ చూసి ప్రజలే నా దగ్గరకు వచ్చేసి నన్ను అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అది నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళకి, మీరు అప్రిషియేట్ చేసినప్పుడల్లన్నా నాకు ఒక టానిక్ లాగా ఇక్కడి నుంచి ఇంకొక 100 ఇళ్ళు తిరుగుతా. ఇది ఈ స్పిరిట్తో ముందుకు పోతున్నా. 6 నెలల రాజకీయ ప్రయాణంలో మీకు నచ్చిన అంశం, నచ్చని అంశం ఏంటి? నచ్చిన అంశం అంటారా, నేను చాలా ఆలోచించుకోవాలా. అంటే ఏదో ఉండుంటుంది కదా, ఖచ్చితంగా ఒక మెమరబుల్గా ఈ 6 నెలలో మీకు జరిగి ఉంటుంది. ఏంటి, ఏమనిపించింది? మనసుకు దగ్గరగా అనిపించింది, మనసుకు బాధ అనిపించింది? బాగా అనిపించింది, చాలా ఉన్నాయండి. లోపలికి వెళ్ళిపోయినాక ప్రజలు, ముఖ్యంగా మహిళలు, చంద్రబాబు నాయుడు గారు బొమ్మ చూపించి ఇస్బార్ ఇసికో అమ్మ అంటారు. అంటే ఇక్కడ ఒక భయం ఉంది కాబట్టి వాళ్ళకి యాక్షన్ చేసి చూపిస్తారనమాట. మా పాంప్లెట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు బొమ్మ చెప్పేసి వాళ్ళు అలా చెప్తున్నప్పుడు నేను ఇంత కష్టపడుతున్నాను, ఇన్ని నా దాదాపు 8 నుంచి 9 గంటలు తిరుగుతున్నానండి. ఆ కాలు నొప్పులు, గిల్లి నొప్పులు వెళ్ళిపోతాయో, తర్వాత నెక్స్ట్ బాగా ఈజీగా తిరిగినట్టు అనిపిస్తుంది నెక్స్ట్ 2-3 గంటలు. కానీ కష్టం అనిపించింది ఫస్ట్ టైం నన్ను ట్రోల్ చేసినప్పుడు, నాకు చాలా చిరాకేసింది. అది ఎప్పుడప్పుడు మధ్య మధ్యలో నా దగ్గర స్క్రీన్లో ఎక్కడో చోట యూట్యూబ్లో ఎక్కడో వస్తేనే ఇమ్మీడియట్గా స్కిప్ చేసేస్తాను అసలు చూడను. ఫస్ట్ టైం బాధ అనిపించింది. నేను ఒక క్యాజువల్గా ఫ్రెండ్లీగా ఎవరితో మాట్లాడుతున్న దాన్ని తీసుకొని వాళ్ళు ఈ విధంగా ట్రోల్ చేసినారంటే, ఒక వీడియో కూడా ఉంది కన్ను కొట్టినట్టు ట్రోల్ చేశారు. అదే నేను చెప్పేది, అది నేను ఒక మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో రా కదిలిరా సభలో ఉన్నప్పుడు నా పక్కనున్న కెమెరామెన్నో ఎవరో మా మనిషి ఏదో చెప్తూ ఉంటే ఓకే ఓకేలే అని చెప్పి నేను ఫ్రెండ్లీగా మాట్లాడుతున్న దాన్ని చూసి దాన్ని ఒక బ్యాడ్ పిక్చర్ ఇచ్చి ఆంటీ అంటూ ఎగతాళి చేస్తూ చేసినారు చూడండి. అది నాకు అర్థం నేర్పింది, నేర్చుకుంటాం డెఫినెట్గా. నువ్వు ఎంత రాయి కొట్టి నన్ను కొడితే అంత నేర్చుకుంటా, ఎంత అణగదొక్కాలని చూస్తే అంత పైకి లెగిస్తారా, డబుల్ స్పీడ్తో బౌన్స్ అవుతా. అది నాకు నా సంగతి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు నన్ను మానసికంగా దెబ్బతీయాలనుకుంటున్నారు. కానీ నేనేందంటే నువ్వు ఎంత కొడతావో అంతకు 10 ఇంతలు బౌన్స్ అయ్యి పైకి వచ్చేసి నేనేదన్నా తప్పు చేస్తే కరెక్ట్ చేసుకుంటాను, అంతకు 10 ఇంతలు కాన్షియస్గా ముందుకు పోతాను. డెఫినెట్గా నాలో
రెడ్డప్ప గారి, శ్రీనివాసరెడ్డి గారి సతీమణి మాధవీరెడ్డి అనే దగ్గర నుంచి మాధవీరెడ్డి అనే స్థాయికి వచ్చేశారు. దాదాపు కడప పట్టణంలో ఆ పరిస్థితి కనిపిస్తుంది ప్రజల నుంచి. ఏమనిపిస్తుంది? డెఫినెట్గా మనం పాలిటిక్స్లో ఉన్నప్పుడు మనము మన పేరు ద్వారా ముందుకు పోవాలా, అలాగనే శ్రీనివాసరెడ్డి గారిని పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను ముందుకు పోలేను. ఎందుకు పోలేనంటే 14 నుంచి 19 వరకు శ్రీనివాసరెడ్డి గారు ఏ విధంగా ఈ కడప నియోజకవర్గంలో పనిచేశారనేది ప్రతి ఒక్కరూ మర్చిపోలేని విషయం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడే వెళ్ళేసి వస్తున్నాను చిలకలబావి దగ్గరికి, అక్కడ చెప్తున్నారు నాకు ఒక సోడా షాప్ ఉంది, కూల్ డ్రింక్ షాపు, నాకు అన్న చాలా సాయం చేశాడు. మీ భర్త చేసిన సాయం వాళ్ళు చెప్తున్నప్పుడు సంతోషం? చాలు. ఎవరో వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. ఆ రోజు వాళ్ళు మా దగ్గర సాయానికి వచ్చినారు. కానీ మాధవీరెడ్డి